కుంభరాశి వారికి ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం కుంభరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా ధనిష్ట నక్షత్రంలోని మూడవ పాదం నాలుగవ పాదం శతభిషా నక్షత్రంలోని నాలుగు పాదాలు పూర్వాపాద నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదములు కలిపితే కుంభరాశి అవుతుంది అలాగే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆ బర్త్లు లేనటువంటి ఏకైక కారణం చేత పేరు యొక్క మొదటి అక్షరాలను అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం అవుతుంది అవి ఏ ఆక్షలో ఒకసారి పర్సన్ చేద్దాం గు గే గో సా అక్షరాల వారందరూ కుంభరాశి జాతకులే కుంభరాశి యొక్క అధిపతి శనచర స్వామి వారు వీరికి మధ్యమ నాటి శని సంచార స్థితి జరుగుతున్న విషయం తెలిసినటువంటిదే వీరు వీరి పుట్టినటువంటి రోజున జన్మ నక్షత్రం రోజున అష్టమి పూర్ణిమ అమావాస్య తిథుల ఎందున ముఖ్యమైన సభలు సమావేశాలు వాయిదా వేసుకోవడం ఉత్తమోత్తమం అదే కాకుండా డబ్బులు ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాల్లో కూడా ఎన్నో జాగ్రత్తలు అవసరం పంచభూతాలతో ఆయుధాలతో యంత్రాలతో దయచేసి చెలగాట మాడవద్దు తల్లిదండ్రులతో గురువులతో మీ క్షేమాన్ని కోరుకునేటువంటి వారితో దయచేసి అపొద్ద మాడవద్దు అని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియజేస్తుంది తృతీయంలో గురురాహుల సంచార స్థితి వీరికి తల్లిదండ్రుల నుంచి కానీ అన్నదమ్ముల నుంచి అక్కాచేళ్ళ నుంచి బావా భామార్థుల నుంచి అనేక రకాలమైన సమస్యలు వారి యొక్క ఆలోచనలు మీ మీద రుద్దడము వారి అవసరం మీ అవసరంగా భావించి ధనాన్ని పట్టుకుపోయే పరిస్థితి అధికంగా ఉంటుంది అలా కాకుండా ధర్మంగా న్యాయంగా ఉండే ప్రయత్నం చేయండి వీలైతే సలహాలు ఇవ్వండి పక్క వారి దాంట్లో మీరు తల దూర్చారా ధనం సమయం వెళ్ళిపోవడమే కాకుండా మొదటికే మోసం వచ్చే పరిస్థితి చాలా అధికంగా ఉంది ఆరవ స్థానంలో రవి సంచార స్థితి రుణ భయం చోర భయం అగ్నిభయం ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి కుజదోష ప్రభావం కరడం వల్ల సత్వంలో కుజుడు శుక్ర సంచార స్థితి ఉండడం వలన నూతనమైనటువంటి వాహనాలు భూములు క్రయ విక్రయాలు యోగించినను అది వాటి యొక్క ధరను నిర్దిష్టంగా ఉంటుందా లేదా నేను నష్టపోతున్నానా అని చెప్పి ఒకటికి వంద సార్లు ఆలోచించి మీరు వ్యాపారం చేసుకోగలిగితే మీకు చాలా మంచి కాలము భాగ్యస్థానంలో కేతు ప్రేమికుల మధ్య భార్యాభర్తల మధ్య పార్ట్నర్షిప్ వ్యవహారాల మధ్య సఖ్యత చాలా అవసరం అవగాహన చాలా అవసరం దయచేసి ఒకరినొకరు మానసికంగా శారీరకంగా ద్రోహం చేసుకోకుండా మౌనంగా ఉంటూ అర్థం చేసుకోగలిగితే గృహమే గధ స్వర్గసీమ అనేటువంటి పరిస్థితి ఉంటుంది సాఫ్ట్వేర్ రంగం వరకు వ్యవసాయ భవన నిర్మాణ కార్యక్రమాలు చేసేటువంటి వారికి అలాగనే రియల్ ఎస్టేట్ వ్యాపారుల వారికి హోటల్ వ్యాపారుల వారికి చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి